పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొమ్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సాంకేతిక పరంగా కూడా విద్యలో ముందుండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లలకు చదువు ప్రాథమిక హక్కు అయితే అది అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ బాధ్యత తీసుకోలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని అందులో భాగంగానే నాడు నేడు అమ్మ ఒడి జగనన్న గోరుముద్ద 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల వంటి విప్లవాత్మకమైన సంస్కరణలను విద్యారంగంలో చేపట్టారన్నారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు అందజేస్తున్నామని చెప్పారు. జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ సూర్పాని రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ ముప్పిడి సంపత్ కుమార్, నిలాద్రిపురం సర్పంచ్ లక్ష్మణరావు, కొమ్మగూడెం సొసైటీ చైర్మన్ వెలిసిటి నరేంద్ర కుమార్, సర్పంచ్ తాడేపల్లి బేబీ, మార్కెట్ యార్డు డైరెక్టర్ చుక్కయ్య, ఆరుగొలను సొసైటీ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ, ఎంపీటీసీలు మార్లమూడి సుబ్బారావు, నారిని శంకర్రావు పాల్గొన్నారు. స్టూడెంట్ వెళ్ళండి బాబు. ఎం హేమవతి, ఈ హారిక, ఎం రమ్యశ్రీ, లక్ష్మీ సాయి, ఈ ట్యాబుల్లో సాధారణంగా మనం ఎంత డెవలప్ అవుతామో దానికి చెడు మంచి మార్గంలో నడవడానికి డెవలప్ అయినా చెడు మార్గంలో తీసుకెళ్ళడానికి కూడా అంతే స్కోప్ ఉంటుంది. ఈ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రానిక్ యుగం వచ్చిందో, కంప్యూటర్ అయితే కంప్యూటర్ యుగం వచ్చిందో, ఈ 8వ తరగతి విద్యార్థుల యొక్క జీవితంలో మరుపురాని క్షణాలుగా మిగిలిపోతాయి. ఇవాళ మనం ఈ ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వాళ్ళు ఒక సంతోషాన్ని నింపితే ఆ క్షణాలన్నీ కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకుంటారు. నేను 8వ తరగతిలో ఉండగా మా జగన్ మామ మమ్మల్ని వృద్ధులోకి తీసుకురావడానికి, మేము ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి పునాది వేయడానికి, మాకు అన్ని రకాలుగా వెన్నటువంటి అండదండగా ఉండి మమ్మల్ని ఈ శిక్షణ ఇటువంటి ఉత్తమ స్థాయికి చేరడానికి మాకు బాట వేసింది జగన్మోహన్. వీరు మీ జీవితంలో గుర్తుపెట్టుకునే రోజు. ఇవాళ ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ సమాజమైనా చదువు ఉంటేనే సంస్కారం ఉంటుంది, చదువు ఉంటేనే బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి దారి ఏర్పడుతుంది, చదువు ఉంటేనే చదువుతుంటే మన యొక్క నాగరికత పెరుగుతుంది, ఈ చదువు ఉంటేనే సమాజంలో మన పాత్ర ఏంటో, మనం ఏం చేయాలి సమాజానికి అన్న అవగాహన స్పృహ కలగాలంటే బేసిక్గా మన అందరం కూడా చదువుకోవాలి. దురదృష్టం ఏంటంటే 75 సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చి, ఈ 75 సంవత్సరాల్లో దయచేసి కొంచెం అందరూ కూడా కీప్ సైలెన్స్, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఆ డిసిప్లిన్ అనేది మనం ఈ తాడేపల్లి మండలంలో ఉన్న అన్ని స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ విద్యార్థులు సైలెన్స్ పాటించాలి.